దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ ఒక చిన్న సింపుల్ స్వీట్ చేసుకుందామండి. సాయంకాలం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేదా మనకే ఏదైనా తీయగా తినాలనిపిస్తే ఒక అరగంట సేపు వ్యవధి ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇది మార్వాడీ ఫ్యామిలీస్లో ఎక్కువగా చేస్తారండి. ఏదో టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చారు, ఇస్తే అదేంటో తమాషాగా ఉంది అప్పచ్చి. అప్పటికి మా పిల్లలు చిన్నవాళ్ళు తీయపచ్చి అంటుండే వాళ్ళు. ఆ తీయపచ్చి ఎలా చేయాలి అని ఎవరినో అడిగితే ఆవిడ చెప్పారనమాట ఎట్లా చేయాలో. తర్వాత చాలాసార్లు చేసి చూసాం, భలే బాగా వస్తుంది, సింపుల్గా అయిపోతుంది. కాకపోతే నూనె పెట్టాలి, పంచదార పాకం పెట్టాలి, ఇంచుమించుగా మన గులాబ్ జామున్ లాగా ఉంటుంది. ఒక 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు రవ్వ, 1 కప్పు పాలు ఉంటే చాలు. కొంచెం పంచదారతోటి చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మేము మొదటి చూసిన రుచి మాత్రం మైదా పిండితో చేశారు. నేను కొంచెం మైదాకి ఎగనెస్ట్ కాబట్టి గోధుమ పిండితో ట్రై చేస్తే బాగా వచ్చింది, ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం తప్పనిసరిగా పెట్టవలసిందేనండి, నూనె లేకుండా కుదరదు. చూడండి, 1/4 కప్పు గోధుమ పిండి, మనం వాడుకునే ఏ రెగ్యులర్ గోధుమ పిండి అయినా పర్వాలేదు. తర్వాత 1/4 కప్పు బొబ్బాయి రవ్వ. రవ్వ తగ్గించి కూడా వేసుకోవచ్చు, మన చాయిసే, తక్కువ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలంటే 1 స్పూన్ అటు ఇటుగా పంచదార, తర్వాత కొంచెం యాలక్ పొడి ఊరికే, అంటే వీటికి రుచిగా ఉంటుంది, అప్పచ్చులు రుచిగా ఉండటం కోసం అనమాట. ఇదేంటంటే మాల్పూరి అంటారు, మాల్పువా అంటారు. మహారాష్ట్రియన్స్ ఆ వైపు బాగా చేసుకుంటారండి, మనం కూడా చేసుకోవచ్చు. ఏముంది ఇప్పుడు మనకి హద్దులు ఎల్లలు అలాంటివి ఏం లేవు, అందరూ చేసుకునేవి మనం కూడా చేసేసుకుంటాం. పాలు పోసి కలుపుకోవాలి దీన్ని. మొత్తం పాలు ఓసారే పోసేయకుండా కొంచెం ఉండలు గచ్చకాయలు అయ్యే అవకాశం ఉంది కదా, అందుకని కలిపాక పోసుకుందాము. పంచదార నిదానంగా కరుగుతుందండి, పెద్ద పంచదార ఇలా కొంచెమే కదా వేసాం, మరి చప్పగా లేకుండా ఉంటాయన్నమాట. ఇది పూరి చేసి దీంట్లో కోవా పెట్టి ఇలా మడత పెట్టినట్టు స్వీట్ కూడా మనకి స్వీట్ షాప్స్లో కనిపిస్తుంది, అలాగూ చేసుకోవచ్చు. అది ఇంకా కొంచెం ఎక్స్ట్రా పని ఉన్నదాంతో పాటు ఇది కొంచెం సింపుల్ అప్పచ్చుల్లాగా అయిపోతుంది అన్నమాట. ఇలా కలిపేసి 1 అరగంట పాటు మూత పెట్టి పక్కన పెడదాం. ఇది నానే లోపల ఏం చేద్దామంటే పంచదార కొంచెం పాకం పట్టుకుందాము. మనం 1 కప్పు పిండి వేసాం మొత్తం కలిపి, 1 కప్పు మీదే 1/2 కప్పు అట్లా పంచదార వేస్తే సరిపోతుంది. ఈ 1/2 కప్పు పంచదారలో ఇంచుమించుగా 1/2 కప్పు 1/4 కప్పు నీళ్ళు పోసేసేయండి. స్టవ్ వెలిగిద్దాము. ఇదేంటంటే పంచదార పాకం తీగలు అలా ఏం అక్కర్లేదు, కొంచెం జిగురు వస్తే సరిపోతుంది అన్నమాట. పంచదార కరిగిపోయి జిగురు వస్తే చాలు. దీంట్లో మనం ఏదైనా లైట్ చిన్నగా మిఠాయి రంగులండి, చిన్న ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే మన కుంకుమ పువ్వు ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు. ఏది వేసినా కొంచెం చిన్న కలర్ రావడం కోసం అన్నమాట. ఇలా జిగురు వస్తే చాలండి, దీనికి పాకం రావాల్సిన పని లేదు. ఈ స్థితిలో దీన్ని దింపేసేది. కొంచెం ఏలకాయ పొడి వేసేద్దాము. ఫుడ్ కలర్ మీ చాయిస్ అండి, మీరు వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెడదాం, ఇలా వేడిగానే ఉండాలి కానీ పక్కనే పెట్టుకోండి. పిండి నానబెట్టి 1 అరగంట అయిపోయింది, సో నూనె పెట్టేసుకుందాము. ఈ మాల్పువాకి ఏంటంటే ఎక్కువగా నెయ్యితోటి చేస్తారండి, నేతిలో వేయిస్తే చాలా బాగుంటుంది వాసన. కాకపోతే మనం నేతి వంటకాలు పెద్దగా తినాం, మీరు ఓపుకుంటే నెయ్యి అయినా పెట్టుకోవచ్చు. డాల్డా నేనైతే ప్రిఫర్ చేయను, సో రిఫైండ్ ఆయిల్ ఏదైనా పెట్టుకోండి. స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము, ఈ లోపల మన పిండి ఎలా ఉందో చూద్దాం. కొంచెం చిక్కగా ఉందండి, మనకి ఎట్లా కావాలంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా పడకూడదు, ధారగా పడాలన్నమాట. కొంచెం పల్చని చేసుకుందాం దీన్ని. ఇదంతా పాలతోటేనండి, నీళ్లు కలపకూడదు. చిక్కటి పాలు, హోల్ మిల్క్, మీగడు ఉన్న పాలు అయితే ఇవి ఇంకా రుచిగా వస్తాయి, ఎక్కువ చాలా కమ్మగా ఉంటాయన్నమాట.
ఆవిడ కొంచెం మీగడ వేయండి అని చెప్పారు నాకు. మీగడ అంటే క్రీమ్ కానీ, క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు క్రీమ్ వేయట్లేదు కానీ హోల్ మిల్క్ తోటి కలిపేస్తాను. గోధుమ పిండి కదా బాగా పాలను పీల్ చేస్తుంది. ఇది కరెక్ట్, ఇట్లా రావాలన్నమాట. పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు చూడండి, గరిటె జారుగా ఉండటం, ఇలాగ ఇట్లా మొత్తం పడిపోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు సరిపడా తీసుకోవటం, స్టవ్ కొంచెం సిమ్లో పెట్టండి. నూనె కాగిందో లేదో చూడండి, నూనె చక్కగా సగొస్తుంది, పోసేద్దాం. ఒకటి వేసి చూడండి మొదట, అది ఎలా వస్తుందో చూసుకున్నాక రెండోది వేసుకోవచ్చు. మొత్తం కాలేక దానంతట అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకటి వేసాం కదా, రెండోది వేద్దాం చూసి. బుజ్జి బుజ్జివి కూడా వేసుకోవచ్చండి. ఈ రెండో పక్కన కూడా వేగిన దాన్ని తీసేసి, ఇందులో ఒక చిన్న ట్రిక్ ఉందండి. మనం నూనె ఎక్కువ పోసాం కదా, నూనె ఎక్కువ పోసినవి ఇట్లా మెత్తగా వస్తాయి. అదే మనం ఆయిల్ తక్కువ పోసి కనుక, అంటే కరెక్ట్గా మాల్పువా అందులోకి వెళ్ళేంతే నూనె పోస్తే కనుక షాలో ఫ్రై లాంటివి, అప్పుడు బాగా కరకరలాడుతూ వస్తాయి. వాటంతటా పైకి వచ్చేదాకా వదిలేద్దాము. ఇంకొక బుజ్జిది వేద్దాం పక్కన. మీరు చిన్న చిన్నవి వేసుకోవచ్చు, పెద్ద పెద్దవి వేసుకోవచ్చు. జస్ట్ గరిట కదపకుండా ఎక్కడ పోస్తున్నామో అక్కడ పోసేయాలి అంతే అన్నమాట. కాగి అది కాలిన తర్వాత దాని అంతటా అది పక్కన చక్కగా వచ్చేస్తుంది షేప్లోకి. పాకంలో మొదటి వేసిన మాల్పువన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఇవి వన్ బై వన్, ఒక లోడ్ వస్తుండగా ఇంకొక లోడ్ తీసేయాలన్నమాట. పాకం పీల్ చేస్తాయి, ఇవి చల్లారాక చక్కగా గట్టిగా అవుతాయి, ఎంత బాగుంటాయో. రెండు పక్కలా వేగనివ్వటం. మొదటి లోడ్ ఏమో తీసి పక్కన పెట్టుకోవాలి, ఈ లోడ్ని అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ లోపల అందులో మిగిలినవి కూడా తీసేద్దాము. రెండు పక్కలా వేగినవి తీసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, అదే ఒక ముప్పావు కప్పు గోధుమ పిండి, ఓ పావు కప్పు రవ్వతోటి నేను ఈ ప్లేట్లో ఉన్నవన్నీ అంతేనండి పదార్థం, ఇన్ని అవుతాయి. ఒక కప్పు పంచదార వేస్తే చాలు. తక్కువ నూనె నెయ్యి పెట్టుకుని నేను పెద్ద పాత్ర పెట్టాను, చిన్న మూకుడు పెట్టుకుని కూడా చేసేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం. కొంచెం పెద్ద పెద్దవి అంతంత అప్పచ్చిలాగా చేసి దాన్ని కూడా ఇలా తీయపచ్చిలాగా చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా సరదా పడతారు, ట్రై చేసి చూడండి. తీయగా కమ్మగా చాలా మెత్తగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్న మాల్పువా రెడీగా ఉందండి. దీంట్లో ఉన్న రెండు టైప్స్ చెప్పాయి కదా, ఇలా మెత్తగా కావాలంటే ఇదేమో చూడండి, జ్యూస్ వస్తుంది లోపల నుంచి. మెత్తగా కావాలంటే నూనె ఎక్కువ పెట్టుకోవాలి, కరకరలాడాలంటే తక్కువ నూనెతోటి వేయించుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి. ట్రై చేసి చూడండి,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.